నమస్తే ఈ వీడియో పూర్తిగా వీక్షించి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనల్ ఇష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ మధ్య ఈ పేరు తరచూ వినిపిస్తోంది ఐఎంఏకి నేతృత్వం వహిస్తున్న వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యల్ని పత్రికలు మీడియా ఛానళ్లు చాలా విశ్వసనీయమైనవిగా ప్రచారం చేయడం జరుగుతోంది ఈ నేపథ్యంలో అసలు ఐఎంఏ కార్యకలాపాలపై వస్తున్న ఆరోపణలు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల వ్యక్తిగత లక్ష్యాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్న అంశాలను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ప్రధాని నరేంద్ర మోదీని కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ జాన్ రోస్ జయలాల్ నేతృత్వం వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మధ్య ఆరోపించింది అలాగే దేశంలో ఇంగ్లీష్ అలోపతి వైద్య విధానాన్ని సవాల్ చేస్తున్న యోగా గురు రాందేవ్ బాబాను ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ టార్గెట్ చేసింది నిజానికి కోవిడ్ చికిత్స పేరుతో అలోపతి డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరును రాందేవ్ బాబా ప్రశ్నించారు మొదట క్లోరోక్విన్ అన్నారని అది విఫలమైందని ఆ తర్వాత రెమ్డెసివర్ అన్నారని అది విఫలమైందని ఇప్పుడు ప్లాజ్మా థెరపీని సైతం నిషేధించారని స్టెరాయిడ్స్ ఫ్యాబిఫ్లూ ఐవర్ మెక్టిన్ కూడా విఫలమయ్యాయని ఇలా అలోపతి వైద్య విధాన సామర్థ్యాన్ని రాందేవ్ బాబా ప్రశ్నించడం జరిగింది అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు ఆయన రాందేవ్ బాబాకు స్వయంగా లేఖ రాయడంతో తాను ఆధునిక మెడికల్ సైన్స్ ను అలోపతిని వ్యతిరేకించడం లేదని శస్త్రచికిత్స ప్రాణరక్షణ వ్యవస్థలో అలోపతి బాగా ప్రగతిని సాధించిందని తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించండి అంటూ రామ్దేవ్ బాబా వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంతటితో ఆగలేదు తమ ఉత్తరాఖండ్ శాఖతో రామ్దేవ్ బాబాపై ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయించింది లీగల్ నోటీసులు పంపించింది దీంతో పాటు రామ్దేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అలాగే ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్కు లేఖలు రాసింది తాను అలోపతి వైద్య విధానాన్ని గౌరవిస్తున్నానని అలాగే మానవ ఆరోగ్యానికి ఆ వైద్యం ఒక్కటే శరణ్యం కాదని భారత్లో పూర్వకాలం నుంచి ఆయుర్వేదంతో పాటు ఎన్నో చికిత్సా పద్ధతులు ఉన్నాయని మాత్రమే చెప్పానని అయినా కూడా తనను టార్గెట్ చేస్తూ ఐఎంఏ అదే పనిగా విమర్శలు గుప్పిస్తుండటంతో రాందేవ్ బాబా తిరిగి కౌంటర్ అటాక్ ను మొదలుపెట్టారు తనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఐఎంఏ డిమాండ్ పై రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు నన్ను అరెస్ట్ చేయించే దమ్ము ధైర్యం ఐఎంఏకు లేవన్నారు అలాగే బీపీ షుగర్ అస్తమా థైరాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు ఎందుకని అలోపతిలో శాశ్వత చికిత్సలు లేవంటూ రాందేవ్ బాబా ఇరవై ఐదు ప్రశ్నలు సంధించారు ఆయుర్వేదాన్ని విమర్శిస్తున్న ఐఎంఏ అలోపతి వైద్య విధానంలోని లూప్ హోల్స్ కూడా చర్చించాలని అన్నారు అయితే రాందేవ్ బాబా లేవనెత్తిన ఇరవై ఐదు ప్రశ్నలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు కానీ రాష్ట్రాల వారీగా తమ అసోసియేషన్ శాఖల ద్వారా రాందేవ్ బాబాపై వరుసగా ఫిర్యాదులు చేయడం మాత్రం ఆపడం లేదు మరోవైపు ఇదే సమయంలో రాజస్థాన్లోని లోని రామ్ దేవ్ బాబా సొంత కంపెనీ పతంజలికి చెందిన ఒక ఫ్యాక్టరీలో ఆ రాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించడంతో ఈ వివాదం రాబోయే రోజుల్లో రాజకీయ మలుపు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని సూపర్ స్ప్రెడర్ అంటూ టార్గెట్ చేయడం ఇప్పుడు రాందేవ్ బాబా లక్ష్యంగా విమర్శలు గుప్పించడం లీగల్ నోటీసులు పంపించడం వెనుక ఐఎంఏ అధ్యక్షుడి అసలు మోటివ్ వేరే ఉందని కొంతమంది విశ్లేషకులు అనుమానిస్తున్నారు అప్పటిదాకా ప్రభుత్వ పరంగా నాన్కే వాస్తేగా ఉన్న ఆయుర్వేద విభాగాన్ని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బలోపేతం చేయడం జరిగింది భారతీయ సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం యోగా ప్రకృతి వైద్యం యునాని సిద్ధ వైద్యంతో పాటు హోమియోపతి విధానాన్ని ఒకటిగా కలిపి ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అలాగే దాదాపు ముప్పై ఐదు రకాల సాధారణ సర్జరీలకు సైతం ఆయుర్వేద వైద్యులకు అనుమతినిచ్చింది అయితే ఆయుర్వేద వైద్యులకు సాధారణ సర్జరీలకు అనుమతించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది దీన్ని మిక్సోపతి అని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జాన్ రోజ్ జైలాల్ వ్యతిరేకించాడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద డాక్టర్ల చేత పదిహేను రోజుల పాటు నిరసన ప్రదర్శనలు చేయించారు ఆయుర్వేద వైద్య విధానానికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఉపన్యాసాలు సెమినార్లు నిర్వహించారు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ క్యాచీ స్లోగన్స్తో వాల్పోస్టర్ పోటీలు నిర్వహించి మోదీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను మరింతగా రెచ్చగొట్టాలని జయలాల్ ప్రయత్నించారు అంతేకాదు ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరుతో జరుగుతున్న సోకాల్డ్ నిరసన ప్రదర్శనలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో మద్దతు పలికారు నిజానికి డాక్టర్ జాన్ జైలాల్ భారతీయ సనాతన ధర్మ వ్యతిరేకి అని ఆయన మాటలని చేతలని చూస్తే స్పష్టమైపోతుంది క్రైస్తవ మిషనరీలు నడిపే క్రిస్టియన్ టుడే అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయుర్వేదం సంస్కృత భాషలపై తన అక్కసును వెళ్లగక్కాడు జాన్ జైలాల్ సంస్కృత భాష ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హిందూ సంప్రదాయ పద్ధతులను క్రమంగా జనంపై రుద్దుతోందని ఆయుర్వేదం యోగా ప్రకృతి వైద్యం సిద్ధ వైద్యం వంటివి సంస్కృత భాషలోని హిందూ సూత్రాలపైనే ఆధారపడిన వైద్య విధానాలని జైలాల్ చెప్పుకొచ్చాడు అంతేకాదు హిందువులను క్రైస్తవులుగా మతం మార్చేందుకు ఆసుపత్రులను మించిన కేంద్రాలు లేవని వైద్యం కోసం వచ్చే హిందువులను మతం మార్చడం ఆసుపత్రుల్లో చాలా సులభమని ఐఎంఏ అధ్యక్షుడే చెప్పడం నిజంగా విషాదకరం కోవిడ్ నైన్టీన్ ఎంతో మంది బాధితులను క్రైస్తవులుగా మతం మార్చడానికి ఉపయోగపడుతోందని తన మనసులోని మాటను బయటపెట్టాడు జాన్ జైలాల్ అలాగే ఆధునిక అలోపతి వైద్యం క్రైస్తవ వైద్య విధానమని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది క్రైస్తవ వైద్యులే ఉండాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నాడు తాను ప్రస్తుతం మెడికల్ కాలేజ్లో సర్జరీ ప్రొఫెసర్గా ఉన్నానని వైద్య విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశం తనకు ఉందని దీన్ని అందుకు చక్కగా ఉపయోగించుకోగలనని కూడా చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఐఎంఏ అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్న డాక్టర్ జయలాల్ వ్యాఖ్యలపై క్రైస్తవ మత మార్పిడి కార్యకలాపాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది వైద్యం కోసం వచ్చే రోగులను క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే కోణంలో విభజించి వారిని క్రైస్తవులుగా మతం మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జాన్ జైలాల్ బహిరంగంగానే ప్రకటించిన విషయాలను గుర్తు చేస్తూ వెంటనే అతని మెడికల్ ప్రాక్టీషనర్స్ లైసెన్స్ను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తన ఫిర్యాదులో పేర్కొంది అంతేకాదు ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపే అనేక బ్రాండ్లకు వేస్తోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందిన తమ బ్రాండ్లను వాడండి అంటూ ప్రకటనల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నాయి ఆయా బ్రాండ్లపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం పొందినది అనే లోగోను ముద్రించడం కోసం కోట్లాది రూపాయలను వసూలు చేస్తోంది ఐఎంఏ వినియోగదారుల ఆరోగ్యం కంటే కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ పండ్ల రసాల నుంచి మొదలు పెడితే ఎల్ఈడి బల్బ్స్ వరకు అన్నింటికీ తమ ఆమోదముద్ర వేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి ఆయా ఉత్పత్తులను వాడడంతో ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మభ్యపెడుతూ పలు కంపెనీలు మోసంతో మార్కెటింగ్ చేసుకునేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండగా ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు మనం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపిన కొన్ని ఉత్పత్తుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీ అయిన పెప్సికో ట్రోపికానా అనే పండ్ల రసాన్ని అలాగే అల్పాహారంగా కెల్లాగ్ ఓట్స్ను మార్కెట్లోకి తీసుకుని వచ్చింది దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం ఉన్నట్లుగా ఈ రెండు కంపెనీలు దాని లోగోను ముద్రించడంతో పాటు డాక్టర్లు సైతం ఈ ఫుడ్ ను తినమని ప్రోత్సహిస్తున్నారంటూ యాడ్స్ను రూపొందించి ప్రకటనలు గుప్పిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ జంక్ ఫుడ్స్కు ఆమోదం తెలిపిన మొదటి అసోసియేషన్ ఐఎంఏనని విమర్శలున్నాయి ఏ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పరీక్షలు జరిపి తాము వీటికి ఆమోదం తెలిపింది మాత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంతవరకు వెల్లడించలేదు పైగా వీటికి ఆమోదం తెలిపినందుకు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది అలాగే ఎలక్ట్రిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీ క్రాంప్టన్ ఓ విచిత్రమైన యాడ్ను రూపొందించింది ఇళ్లలో గోడలకు వేసే పెయింట్పై రోగాలకు కారణమైన ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని దీనికి విరుగుడుగా యాంటీ బ్యాక్టీరియల్ ఎల్ఈడి బల్బ్ను ఉపయోగిస్తే ఎనభై ఐదు శాతం వరకు రోగకారకమైన సూక్ష్మ క్రిములు చనిపోతాయని ప్రకటనలు గుప్పిస్తోంది దీనిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం ధృవీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది క్రాంప్టన్ కంపెనీ రూపొందించిన గ్రీవ్స్ ఎల్ఈడి బల్బ్ ఎండోర్స్మెంట్ వెనుక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏ శాస్త్రీయ ప్రక్రియను అనుసరించిందో సమాధానం లేదు ఇక ఒంటిపై ఉండే సూక్ష్మ క్రిముల నాశక సోప్ అనగానే మనకు డెటాల్ సబ్బు గుర్తుకొస్తుంది దీనికి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది ఈ డెటాల్ సబ్బుల కవర్స్ పై మనం ఐఎంఏ లోగోను స్పష్టంగా చూడొచ్చు ఇతర బ్రాండ్ల సబ్బుల కంటే కూడా పది శాతం ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఒంటిపై సూక్ష్మక్రిములు వాలకుండా వ్యాప్తి చెందకుండా రక్షిస్తుందనే ప్రచారం జరుగుతోంది దీనిని ఏ ప్రామాణిక పరీక్షలు పద్ధతులను అనుసరించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపిందో ఎవరికీ తెలియదు అలాగే రెండు వేల పదిహేనులో కెంట్ వాటర్ ప్యూరిఫయర్లను ఐఎంఏ ఆమోదించింది కెంట్ వాటర్ ప్యూరిఫయర్లను ఆమోదించడం వెనుక భారీగా ముడుపులు ముట్టాయని మార్కెట్లో కెంట్కు పోటీ కంపెనీ అయిన యురేకా ఫోర్బ్స్ విమర్శలు గుప్పించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నైతికతను యురేకా ఫోర్బ్స్ ప్రశ్నించింది అలాగే గతేడాది ఏషియన్ పెయింట్స్ ఓ కొత్త వర్షన్ను తీసుకొచ్చింది ఆ పెయింట్ ఇంట్లో వేసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విషవాయువులను నిర్మూలిస్తుందని గది అంతటినీ సువాసనలమయం చేస్తుందని ఇదో శానిటైజర్లా లా పనిచేస్తుందని స్టార్ హీరోతో యాడ్ ను విడుదల చేసింది ఆ కంపెనీ అంతేకాదు దీనికి సైతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది ఇవి మాత్రమే కాదు యురేకా ఫోర్బ్స్ డాబర్ యూనిలివర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఉత్పత్తులను ఆమోదించడంతో పాటు ఆయా కంపెనీలతో భారీ ఆర్థిక ఒప్పందాలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసుకుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ జైలాల్ అలాగే ఉపాధ్యక్షుడు నవ్జోత్ దహియానేమో భారత ప్రధాని నరేంద్ర మోదీని కరోనా సూపర్ స్ప్రెడర్ అంటూ ప్రకటనలు విడుదల చేస్తారు అలాగే స్వదేశీ విధానాలైన ఆయుర్వేదము యోగా పతంజలి మందులు ఉత్పత్తుల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల ఆట కట్టించిన రాందేవ్ బాబాను సైతం ఇండియన్ అసోసియేషన్ అదే పనిగా టార్గెట్ చేస్తోంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత గుర్తింపబడి ఆమోదం పొందినది అంటూ అనేక బ్రాండ్స్ తో ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటోంది ఈ ఎండోర్స్మెంట్ చేసే అధికారం ఒక ప్రైవేట్ సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ఎక్కడిది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆమోదించింది అంటూ ప్రకటనల ద్వారా వినియోగదారుడైన ప్రజలను మోసం చేయడం కాదా తాము ఆమోదం తెలిపిన ప్రోడక్ట్స్పై పై ఫలానా పరీక్షలు జరిపామంటూ ఎందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ వివరాలను బయటకు చెప్పడం లేదు అసలు ఫార్మా కంపెనీలు కార్పొరేట్ కంపెనీలతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసుకుంటున్న ఒప్పందాల వెనుక మతలబేంటి సిద్ధవైద్యం ఆయుర్వేదం వేప పుల్ల దంతమంజన్ పనికిరావు అని చెప్పే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదే టూత్పేస్ట్లు సబ్బులు కూల్ డ్రింక్లు పండరసాలు హెల్తీ ఫుడ్స్ అంటూ ఏ ప్రామాణికతను ఏ శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఆమోదం తెలుపుతూ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది అసలు ప్రజలు తమ నిత్య జీవనంలో వినియోగించుకునే అనేక వస్తువులకు ఆమోదం తెలిపేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్కున్న అర్హత ఏంటి ఆలోచిస్తుంటే అటు మందుల కంపెనీలు ఇటు బహుళ జాతి కంపెనీలు మరోవైపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంతా కూడా ఒక మనీ మేకింగ్ చైన్ సిస్టమ్లా ఇంటర్లింక్డ్గా కనిపిస్తున్నాయి ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఐఎంఏ చైన్ సిస్టమ్ ఆట కట్టిస్తుందా అలాగే ఐఎంఏ అధ్యక్షుడిపై చర్యలు తీసుకుంటుందా లేదంటే ఐఎంఏ అధ్యక్షుడు జాన్ రోస్ ఆస్టిన్ ఉరఫ్ జైలాల్ ను మల్టీనేషనల్ కంపెనీలను రక్షించేందుకు లూటియన్స్ జర్నలిస్టులు కుహనా మేధావులు క్రైస్తవ ఎన్జీఓ సంఘాల నేతలు ఏకంగా సరికొత్త ఉద్యమానికి తెర తీస్తారా జస్ట్ ఆస్కింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్